ముప్పై రోజులు చింతగింజలిలా వాడితే కేళ్లు ఎముకలు ఉక్కుగా మారతాయి. ఈ లాభాలు తెలిస్తే చింతగింజలు అసలు పారేయరు. చింతపండును తీసేటప్పుడు సహజంగా వాటి నుంచి వచ్చే చింతగింజలను పారేస్తారు. అయితే ఇది చదివాక చింతగింజలను పారేయరు, ఎందుకంటే దానిలో ఎన్నో ఉపయోగకరమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. కొన్ని చింతగింజలను సేకరించి వాటిని బాగా వేయించాలి. అనంతరం రెండు రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి. రోజుకు రెండు సార్లు నీటిని మార్చాలి. రెండు రోజుల తర్వాత చింతగింజలు తీసి వాటి పొట్టును వేరు చేయాలి. అనంతరం వచ్చే విత్తనాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీడలో ఎండబెట్టాలి. అలా ఎండబెట్టిన ముక్కలను తీసుకుని మిక్సీలో వేసి పొడి పట్టాలి. ఆ పొడిని జార్లో నిల్వ చేసుకోవాలి. దీన్ని అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని రోజుకు రెండు సార్లు నీటితో లేదా పాలతో నెయ్యి లేదా చక్కెరను కలిపి తీసుకోవాలి. చెప్పిన దాని ప్రకారం చేస్తే కేళ్ల నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు, మూడు నాలుగు వారాల్లో సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే చింతగింజల్లో ఉండే పలు ఔషధ పదార్థాలు ఎముకలను దృఢంగా చేస్తాయి. అదేవిధంగా కేళ్లలో అరిగిపోయిన గుజ్జును తిరిగి ఉత్పత్తి చేస్తాయి. దీంతో కేళ్ల నొప్పుల నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది. అయితే పైన చెప్పిన మిశ్రమం ఒక కీళ్ల నొప్పులకు మాత్రమే కాదు, డయేరియా, చర్మంపై దురదలు, దంత సంబంధ సమస్యలు, అజీర్ణం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత వ్యాధులకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎముకలు విరిగిన చోట ఈ చింతగింజల పొడిని ఆ ప్రదేశంలో రాస్తే దాంతో ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.